టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని, ఏపీఆర్సీ చట్టంలో కొన్ని సవరణలు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. చట్టాలను కూడా సవరించేసి గెజెట్ నోటిఫికేషన్లు ఇచ్చి బాధిస్తున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని, వచ్చిన నష్టాన్ని వినియోగదారులపై మోపుతున్నారని మండిపడ్డారు. 3,22 కోట్ల వసూలుకు రంగం సిద్ధం చేసి ఛార్జీలు పెంచేశారని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. యూనిట్కు 40 పైసల చొప్పున వినియోగదారులపై అదనపు భారం పడుతుందన్నారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం 5,500 కోట్ల రూపాయల భారం మోపుతున్నారని పట్టాభిరామ్ ఆరోపించారు. ఇప్పటికి దాదాపుగా ఒక 14-15 వేల కోట్ల రూపాయలు చాలా బ్రహ్మాండంగా వడ్డించాడు. కేవలం విద్యుత్ ఛార్జీలపైన దాదాపుగా 15,000 కోట్ల రూపాయల బాదుడి కార్యక్రమం. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకొక 5,500 కోట్ల రూపాయలు బాదేస్తా ఉన్నాడండి. ఎంతండి? 5,500 కోట్లండి. ఇదేమి సామాన్యమైనటువంటి విషయం కాదు. 5,500 కోట్లంటే నెలొచ్చేసరికి దాదాపుగా 460 కోట్లు. నెలకి 460 కోట్లు, సంవత్సరానికి 5,500 కోట్ల రూపాయల విద్యుత్ బాదుడు కేవలం ఈ ఒక్క సంవత్సరమే. అంటే ఎలాగూ తనకి మళ్ళీ ఛాన్స్ ఎవరు ఈ రాష్ట్ర ప్రజలు? కాబట్టి మనం దిగిపోయే లోపల మన సైకోతనాన్ని విపరీతంగా చూపించేసి బాధ అవతల బారేద్దాం. మనకు కావాల్సిన రూపాయి మనం సంపాదించుకుంటే చాలు కదా. ఎవడని ఎంత బాధితే లెక్కేంటి అన్న ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. వాట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, దేనికి అంటించాలి సార్ మీ స్టిక్కర్లు ఇంటింటికి? ఈ రకంగా బాధేస్తున్నందుక ఒక్క విద్యుత్ పైన 5,500 కోట్ల రూపాయల ఇంత బాధినందుకు ఇవాళ ఇంటింటికి మీ స్టిక్కర్లు అంటించాలా? ఈ రకంగా ప్రతి ఒక్క సామాన్యుడి నడ్డి విరుస్తున్నందుకు నా నమ్మకం నువ్వే జగన్, మా భవిష్యత్తు నువ్వే జగన్ అని చెప్పి ప్రతి సామాన్యుడు ఇంటి బయట స్టిక్కర్ అంటించుకోవాలా? ఎలా అంటించుకుంటారు సార్?